జరుగుతున్నటువంటి అవినీతిని అక్రమాలను అరాచకాలను ప్రజల పక్షాన నిత్యం పోరాడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే మరి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వేధింపులు జరుగుతున్నాయో మరి ఆ కోవలోనే ఈ రోజున మరి టీవీ 5 వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి సాంస్రావర్ పైన తప్పుడు కేసులు పెట్టి ఆయనకి నోటీసులు ఇచ్చి ఈ రోజున విచారణకి హాజరమని ఆదేశించడం జరిగింది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి కొలికపూడి శ్రీనివాసరావుని కూడా ఈ రోజున సిఐడి వారి విచారణకి పిలవడం జరిగింది ఈ రోజున టీవీ 5 గాని సాంబశివరావు గారు గాని చేసినటువంటి నేరం ఏంటంటే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయటం జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపటం ఇది తప్పితే టీవీ 5 చేసినటువంటి నేరం ఏంటని రోజున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం గత కొద్ది సంవత్సరాలుగా టీవీ 5 యాజమాన్యం పైన జరుగుతున్నటువంటి దాడి టీవీ 5 చైర్మన్ బిఆర్ నాయుడు గారి పైన కూడా అనేక అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుతో వేధింపులు గురిచేయటం అదే విధంగా మరి టీవీ 5 లో పని చేస్తున్నటువంటి గతంలో మరి మూర్తి గారి పైన విజయనారాయణ గారి పైన గతంలో కూడా ఇదే మాదిరిగా అక్రమ కేసులు పెట్టి విచారణలు పిలిచి వేధించటం మరి సాంబశివరావు పైన మరి ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దాడి ఆయన ప్రాణానికి ముప్పు వాటిల్లే విధంగా అనేక రకాలుగా ఆయనకి హెచ్చరికలు జారీ చేయటం అనేక రకాలుగా వేధింపులు గురిచేయటం మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా టాప్ స్టోరీ పేరుతో కొన్ని లక్షల మందికి వాస్తవాలను తెలియపరుస్తూ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నందుకే ఈ రోజున సాంబశివరావు పైన ఈ రకంగా అక్రమ కేసులు పెట్టడం జరిగింది।